మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి, షట్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఇక ఉగాది పచ్చడిలో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీకగా నిలుస్తాయి. ఉగాది నాడు షట్రుచుల పచ్చడిని ఆరగించటం వెనుక జీవిత సారం గోచరిస్తుంది. ఉగాది పచ్చడిలో మధురం తీపినిస్తుంది కొత్త బెల్లం. ఇది ఆనందానికి సంకేతం. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. ఉగాదిలో రెండో రుచి ఆమ్లం, పులుపు. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండును ఉపయోగిస్తారు. చింతపండు కఫవాతాన్ని పోగొడుతుంది. ఉగాది పచ్చడిలో మూడో రుచి కారం. ఈ రుచి సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. కారం శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది. ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి ఉప్పు. ఇది భయానికి, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. ఉగాది పచ్చడిలో అతి ముఖ్యమైనది చేదు. ఇది జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతం. ఈ రుచి కోసం వేప పువ్వు ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ఉగాది రోజు అభ్యంగన స్నానం చేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఈ పచ్చడిని ముఖ్యంగా ఇంటి యజమాని చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ముందుగా తాను తీసుకుని ఆ తర్వాత ఇంట్లో అందరికీ కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే ఆ సంవత్సరం ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంటి పెద్ద కొడుకు చేయాలి, లేదా ఇంటి ఇల్లాలు చేయవచ్చు. భర్త ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయనే చేయాలి. ఇలా చేస్తే అంటే ఇంటి యజమాని ఇలా చేసి పడగడుపునే ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు పరగడుపున ఈ పచ్చడిని స్వీకరిస్తే ఎటువంటి గ్రహదోషాలైనా సరే మీ దరి చేరవు. కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి విషయంలో ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.